మరి ఈరోజు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అతని మీద కక్ష కట్టి హెవీ హ్యాండెడ్ పోలీసింగ్ పోలీస్కి ఇంత హెవీ హ్యాండెడ్ పోలీసింగ్ ఎప్పుడూ కూడా భారతదేశ చరిత్రలో చూడలేదు. ఇండిపెండెన్స్ రాకముందు బ్రిటిష్ కాలంలో ఉండే పోలీసింగ్ వ్యవస్థ ఏ రకంగా అయితే నడిచేదో ఆ రకంగా నడుస్తూ ఉంది ఇప్పటి పోలీస్. హనీవెన్ హ్యాండెడ్తో మా కొల్లు రవీంద్ర గారి మీద ఏమో కేసుని కావాలని చెప్పేసి తప్పుదోవ పట్టించి ఆ ముద్దాయిల్ని ఈ రకంగా ఇరికించి జైలు పాలు చేయడం, ఇది కేవలం ఏంటంటే ఒక ఈ ప్రభుత్వం బీసీలన్నా ఒక మత్స్యకారులన్నా ఒక ఎస్సీలన్నా ఒక ఎస్టీలన్నా ఎందుకో వారికి కన్ను కుట్టమాట. ముఖ్యంగా తెలుగుదేశం అనగానే ఒక పులిలు మాదిరి విరిచిపడుతున్నారన్నమాట. గంగెగో మీద ఏ రకంగా పులిలు విరిచిపడతాయో ఆ మాదిరిగా ఈ వైసీపీ చేస్తామన్నమాట. నివేసిన స్థలాల పంపిణీలో వైసీపీ ప్రభుత్వం అధికంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం అవుతుందని ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఆరోపించారు. ఇళ్ల పట్టాల పంపిణీలో వైఎస్ జగన్ ప్రభుత్వం కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఆరోపించారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేదల ఇళ్ల పట్టాల వ్యవహారంలో పెద్ద ఎత్తున ఇన్సైడ్ ట్రేడింగ్ జరుగుతోందని, భూ కొనుగోలులో భూమి చదును చేసే అంశాలలో కుంభకోణం జరిగిందని ఆయన ఆరోపించారు. టీడీపీ హయాంలో పేదల కోసం నిర్మించిన గృహాలు వైసీపీ సానుభూతి పరులకు కట్టబెడుతున్నారని, టీడీపీ ప్రభుత్వం లబ్ధిదారులుగా గుర్తించిన లక్షలాది మంది లబ్ధిదారులకు నివాస యోగ్యం కాని ప్రాంతాలలో నివేసిన స్థలాలు కేటాయిస్తున్నారని ఆయన విమర్శించారు. ఇళ్ల స్థలాల కోసం భూములు ఇచ్చిన రైతుల నుంచి వైసీపీ శ్రేణులు పెద్ద మొత్తంలో కమిషన్లు వసూలు చేశారని అర్జునుడు ఆరోపించారు. మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, పార్టీ జిల్లా కార్యదర్శి పివి ఫణికుమార్, మాజీ కౌన్సిలర్ కొట్టే వెంకట్రావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 175 నియోజకవర్గాల్లోనూ భూములు సమీకరించే దానిలో దాదాపుగా 100 కోట్లు అంటే 1500 కోట్ల పైసలకు చేతులు మారాయనేటటువంటిది ఇవాళ వాస్తవాలకి చాలా దగ్గరగా ఉంది. దానికి కారణం ఏంటంటే ఎకరం ఎక్కడో పనికి మాలినటువంటి భూములు కొనుగోలు చేయటం, దీంట్లో దాదాపుగా 70% భూములు ఎక్కడా కూడా సరాసరి ఇళ్ళు కట్టుకునే పరిస్థితి లేవు. ఆ భూములన్నిటినీ మెరక చేయాలి. ఈ మెరక చేసే దాంట్లో కూడా మరొక 1500 కోట్ల వరకు కుంభకోణాలు జరిగాయి. ఒక సెంటుని కట్ చేసింది 50 గజాలని, పేదవాడికి ఏ విధంగా సరిపోతుందో ఈ ప్రభుత్వం ఆలోచన చేయటం లేదు. కొంచేపేమో ఇళ్ళ పట్టాలు ఇస్తామని అమ్ముకోవచ్చు అంటారు, కొంచేపేమో ఎవరు అమ్మటానికి వీల్లేదంటారు. రకరకాలైనటువంటి విధానాలు రూపకల్పన చేసి ప్రజల్ని అయోమయానికి గురిచేసి గతంలో నిర్మాణం చేపట్టి క్రమబద్ధీకరించి ప్రజలకి అలాట్మెంట్ ఇచ్చినటువంటి ఇళ్లను కూడా ఇవ్వకుండా దాంట్లో వాళ్ళకి అది ఉంది దీంట్లో ఇది ఉందని చెప్పి దాంట్లో కూడా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల్ని వాళ్ళ సొంత మనుషుల్ని దాంట్లో ఇంక్లూడ్ చేసి ఆ పట్టాలు కూడా ఇవ్వకుండా ఇవాళ వరకు అట్టిపెట్టి ఏదో రికార్డు సాధించాలని 25 లక్షలు పోయింది, ఇప్పుడు 30 లక్షలకి వెళ్తున్నారు. దాంట్లో భూమి కొనుగోలులో జరిగినటువంటి అవకతవకల్ని, అలాగే ఆ భూమి మెరక చేయటానికి చదును చేయటానికి జరిగినటువంటి దాంట్లో అవకతవకల్ని ఖచ్చితంగా బయటికి తీసుకొస్తుంది, అవినీతి మీద పోరాడుతుంది. ఈ ప్రభుత్వం చేసిన ఈ అప్రజాస్వామ్య విధానాలకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ నిన్న ఈరోజు కార్యక్రమాలు తీసుకుంది. ఎక్కడైతే G+3 ఇళ్ళు ఉన్నాయో అవి కేటాయించలేదో వాటి దగ్గర నుంచి నిరసన కార్యక్రమాలు ప్రారంభమై రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లోనూ పేదవారి కోసం గతంలో కట్టిన ఇళ్లను యథాతథంగా ఇవ్వాలని, నియోజకవర్గానికి బయట ఎక్కడో తీసుకెళ్ళి దుర్మార్గంగా పట్టాలు కేటాయిస్తే అవి ప్రజలకు ఉపయోగపడవు అనేటటువంటి అంశాన్ని కూడా ప్రభుత్వం గమనంలోకి తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం పేదవాళ్లకు సొంతిళ్ళు ఇవ్వాలనే కళ నెరవేర్చాలని చెప్పి
మచిలీపట్నంలోన దాదాపు 4200 ఇళ్ళ నిర్మాణానికి కొంతమంది దగ్గర 500 రూపాయల డీలు కొంతమంది 50000 రూపాయల డీలు కొంతమంది దగ్గర 100000 రూపాయల డీలు తీసుకుని జీ ప్లస్ 3 కింద ఇళ్ళకి కోసం కట్టించుకొని మున్సిపాలిటీలో కట్టించుకోవడం జరిగింది ఆ రోజు గోసంగం దగ్గర ఉన్న కొంతవరకు ఇల్లు నిర్మాణం చేసం జరిగింది మరి ఆ ఇల్లు నిర్మాణం చేసి వాళ్ళందరికీ కూడా రా సిస్టం మీద టోకెన్లు కూడా తీసి మీ ఇల్లు ఈ ఇల్లు అని చెప్పి నంబర్లు కూడా చెప్తం జరిగింది 20000 కోట్లు కావాలి వాళ్ళకందరి మౌలిక సదుపాయాలు ఆ ఇల్లు కట్టేస్తాం వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ తో ఇల్లు కావాలంటే 20000 కోట్లు కావాలి ఇవాల పరిస్థితి ఎట్లా ఉంది అట్లాగే జీ ప్లస్ 3 ఇల్లు ఇచ్చేసి ఇంకా కావాలంటే అందుబాటులో కొన్ని జీ ప్లస్ 3 కట్టి ఇవ్వడం కరెక్ట్ కాదు కానీ చేయకోకుండా మీ ఇష్టానుసారం ఏదో పనికిరాని స్థలాలు పడేస్తే ఇప్పుడు మోకాల్లో నీళ్ళు ఉంటాయి రేపు ఆ స్థలాల్లో మీరు ఎప్పుడు దాన్ని తోలుతారో ఏ దాంట్లో ఫెసిలిటీస్ ఎప్పుడు ఏర్పాటు చేస్తారో ఎప్పుడు స్థలాలు ఇస్తారో రేపు పొద్దున్న దాంట్లో 5-10 లక్షలు లోన్ ఇచ్చి ఎప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది జీ ప్లస్ 3 ఇల్లు ఇవ్వడానికి వాళ్ళని మనసు అంగీకరించట్లా మరి ఏదైనా ప్రభుత్వమే అధికారం మారిపోగానే మరి అవి పనిచేయమని చెప్పి మరి ఆ ఇళ్ళన్నీ వాళ్ళ సరిగ్గా పనులు చేయించట అవన్నీ తుప్పుపట్టిపోయే పరిస్థితిలో మరి వాళ్ళు చూస్తున్నారు ప్రజలందరూ కూడా అనాథ అంత్యక్రియ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 100 మంది నిరుపేద కుటుంబాలకు ఆహార పొట్లాలను పంపిణీ చేశారు అనాథ అంత్యక్రియ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 100 మంది పేదలకు ఆహార పొట్లాలను అందించినట్లుగా ఫౌండేషన్ కన్వీనర్ గడ్డం రాజు తెలియజేశారు చింతా రాజలక్ష్మి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని నిరుపేదలైన యానాదులకు రోడ్డు ప్రక్క నివసిస్తున్న అనాథలకు చికెన్ బిర్యానీతో కూడిన ఆహార పొట్లాలను మంచినీరు పిల్లలకు పౌష్టికాహారం అందజేసినట్లు గడ్డం రాజు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సిహెచ్ శ్రీనివాస్ సభ్యులు జాని సుబ్బారావు శేఖర్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజున చింతా రాజలక్ష్మి గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు సుమారుగా 100 మందికి ఆహార పొట్లాలను అందించడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి మా సేవా కార్యక్రమ సహకరించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను మనం ఫౌండేషన్ ఆధ్వర్యంలో సెయింట్ విన్సెంట్ పల్లోటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ సౌజన్యంతో 20 మంది నిరుపేద కుటుంబాలకు పౌష్టికాహార కిట్స్ ను పంపిణీ చేశారు మనం ఫౌండేషన్ ఆధ్వర్యంలో సెయింట్ విన్సెంట్ పల్లోటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యం సహకారంతో ప్రతి నెల మొదటి వారంలో 15 కేజీల బియ్యం గుడ్లు గోధుమ పిండి మిల్క్ పౌడర్ హార్లిక్స్ డబ్బా బిస్కెట్ ప్యాకెట్స్ తో కూడిన పౌష్టికాహార కిట్స్ ని పంపిణీ చేయడం జరుగుతుంది ఈ నెల పంపిణీ కార్యక్రమంలో భాగంగా పెడన కొంకేపూడి కట్లపల్లి తెలుగుపాలెం చిట్టిపాలెం పరిసర ప్రాంతాల్లో 20 నిరుపేద కుటుంబాలకు పౌష్టికాహార కిట్స్ ని సెయింట్ విన్సెంట్ పల్లోటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ ఫాదర్ జోజిరెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రెసిడెంట్ మామిళ ఈశ్వర్ కుమార్ కార్యదర్శి మోతుకూరి వెంకటేష్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జల్దుల అశోక్ కుమార్ అద్దంకి కొండబాబు మాడెం దుర్గా ప్రసాద్ మోదుగుమూడి వేదవ్యాస్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి మీ అందరికీ తెలిసినటువంటి విధంగానే ప్రతి నెల కూడా పల్లోటి స్కూల్ ద్వారా అదే విధంగా మనం ఫౌండేషన్ ద్వారా పడన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలలో అతి పేదవారికి నిరుపేద కుటుంబాల వారికి ఆహార వస్తువులు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది దాదాపుగా 20 కుటుంబాల వారికి అందించడం జరుగుతూ ఉంది ఈ యొక్క కార్యక్రమంలో మనం ఫౌండేషన్ వారు సహకరిస్తూ ఉన్నారు అదేవిధంగా వారు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు వారిని ప్రత్యేకంగా ఈ సమయంలో అభినందిస్తూ వారి ద్వారా ఇంకా అనేక కార్యక్రమాలు జరగాలని కోరుకుంటూ ఉన్నాను అదేవిధంగా వారు చేసేటటువంటి కార్యక్రమాలలో కూడా చాలామంది ముందుకు వచ్చి వారికి సహకరించి ఇంకా అనేక మంది పేదవారికి ఆహారం అదేవిధంగా ఇతర అవసరమైనటువంటి వస్తువులు వారి ద్వారా చేరేటటువంటి విధంగా మనందరం కూడా వారికి సహకరించుదాం సహాయం చేద్దాం ఈరోజు మరి ఒక్కసారి ఈ యొక్క పేద కుటుంబాలకు మరి వారికి ఆహార వస్తువులు అందించడం చాలా సంతోషంగా ఉంది దేవుడు వారందరినీ కూడా ఆశీర్వదించాలని కోరుతూ ఉన్నాను అదేవిధంగా ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమంలో సహకరిస్తూ ఉన్నటువంటి మనం ఫౌండేషన్ సభ్యులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ వారికి పలోటి స్కూల్ తరపున కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ పెడనలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను పలువురు వైసీపీ నాయకులు దగ్ధం చేశారు తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాబోయే రోజుల్లో ప్రజలు మరల సరైన గుణపాఠం చెబుతారని వైసీపీ నాయకులు అన్నారు ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు అడుగడుగునా అడ్డం పడుతూ 8వ తేదీన ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వకుండా అడ్డుపడిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను
దగ్ధం చేసేందుకు పట్టణంలోని స్థానిక బంటుమిల్లి రోడ్ సెంటర్లో వైసీపీ నాయకులు ప్రయత్నించారు. ఈ ప్రయత్నాన్ని సీఐ కొండయ్య ఎస్ఐ మురళి అడ్డుకున్నారు. వాదావాదోపాలు అనంతరం నాయకులు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సంక్షేమ పథకాలకు అడ్డుపడుతూ ప్రజల ఉసిరు పోసుకుంటున్న తెలుగుదేశానికి పుట్టగతులు ఉండవని వారు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ కన్వీనర్ బండారు మల్లి, మున్సిపల్ మాజీ చైర్మన్ బండారు ఆనంద్ ప్రసాద్, మాజీ కౌన్సిలర్లు కటకం ప్రసాద్, గరికిముక్కు చంద్రబాబు, మెట్ల గోపి, నాయకులు అయ్యూబ్ ఖాన్, దివాకర్, ఇళ్ల స్థలాల లబ్ధిదారులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రం ఆర్థికంగా ఎన్ని కష్టాల్లో ఉన్నప్పుడు కూడా పేదలకు ఏదైతే ఆయన ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారో ప్రతి ఒక్క హామీని అమలు చేయాలన్న మంచి ఆలోచనతో మరి ఆ మహానుభావుడు పేదల సంక్షేమం కోసం ఆ నిధులని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారో అయితే మా అందరికి అర్థం కావుతుంది. కానీ ప్రతి ఒక్క హామీని కొన్ని వేల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల కోసం మరి ఖర్చు చేస్తూ గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఒక ముఖ్యమంత్రి అయితే ఎన్నికల ముందు హామీ ఇస్తే ఎన్నికలైన తర్వాత హామీలు మర్చిపోయి చంద్రబాబు నాయుడు లాగా మళ్ళీ ఎలక్షన్లో 5 సంవత్సరాల ఎలక్షన్లు వచ్చే ముందు 2 నెలల ముందు ఆ ఇచ్చిన 100 హామీల్లో 1 హామీనో 2 హామీనో అది కూడా సంపూర్తిగా కాకుండా సగం వరకు నెరవేర్చడం వరకే చేయడం జరిగింది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇంతటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు ఓర్వలేక ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నాకు ఓటేయలేదు, నన్ను ముఖ్యమంత్రిని చేయలేదని కక్షగట్టి మరి ఆంధ్రప్రదేశ్